కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళందరూ కూడా దాంట్లో కీలకమైనటువంటి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవులు కావాల్సిందే. కోమటిరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కావాల్సిందే, బట్టి విక్రమార్కకి కావాల్సిందే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కావాల్సిందే, దామోదర్ రాజు నరసింహకి కావాల్సిందే, చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం అయితే మాత్రం తను అధికారంలోకి రావడం ఒక ఎత్తు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి తీసుకొచ్చారన్నది అధిష్టానం కూడా ఓకేనే. కాబట్టి రెండవది సామాజిక సమీకరణాలలో కమ్మారెడ్లు ఒక్కటై గెలిపించుకున్నటువంటి సందర్భం ఫస్ట్ టైం. ఈ దశలో రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ఉంచడానికే అధిష్టానం నిర్ణయించుకున్నట్టే కనబడుతోంది. ఈ నెల 9వ తారీఖులోపు ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు చేయమని డీజీపీకి రేవంత్ రెడ్డి చెప్పడం అన్నటువంటి అధిష్టానం నుండి ఆశీస్సులు రావడం వల్లనే అన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది.